గురువు అధిపతి ఏ నెలలోనైనా సంవత్సరంలోనైనా పుట్టిన స్త్రీ పురుషులంతా కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో వారందరూ కూడా గురు జాతకులు మూడవ సంఖ్యకు గురువు అధిపతి ఈ గురువు సంఖ్యకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఏ గురు గురుబలం ఉన్నప్పుడే తన వృత్తిలో రాణించగలుగుతాడు గురుబలం లేకుంటే రాణింపనేది ఉండదు అందువల్ల బలం చాలా అవసరం ప్రతి సంఖ్య వారికి కూడా అరచేతిలో కూడా గురు బలం ఉంటే ఆ వ్యక్తికి మంచి ఉంటాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో వీరు చేసే ప్రయత్నాలు మంచి ఇస్తాయి వీరికి వారి జీవితంలో ఎక్కువగా ఈ తేదీల్లోనే మంచి సంఘటనలు జరుగుతాయి మూడు ఆరు తొమ్మిది సంఖ్యల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి వీరికి మనస్తత్వాలు కలుస్తాయి ఈ మూడు ఆరు తొమ్మిది సంఖ్యలలో పుట్టినవారు కలిసి ఉంటారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించిన స్త్రీ పురుషులందరూ కూడా ఏ నెలలో జన్మించినా కూడా గురు జాతకులే కానీ వారు ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఇరవై ఏడు మధ్యకాలంలో పుట్టిన వారందరికీ గురుబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి గురుబలం ఎక్కువగా లాభం చేస్తుంది నవంబర్ ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్యకాలంలో పుట్టిన వారు కూడా గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి గురు జాతకులు ఉండవలసిన లక్షణాలు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇక వీరు గురువారం రోజున పుట్టారనుకోండి అలాగే వీరి అదృష్ట సంఖ్య కూడా మూడు వచ్చిందనుకోండి ఇక వీరికి తిరుగు ఉండదనే చెప్పచ్చు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటారు మూడవ సంఖ్య గురు జాతకులు ఒకటవ సంఖ్య వారిలానే స్వతంత్ర స్వభావాలు కలిగి ఉంటారు స్వయం కృషిపై అభివృద్ధిని సాధించుకుంటారు కృషిని నమ్ముకుని క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తారు ఓటమిని అంగీకరించరు గెలుపు వారి లక్ష్యం గురుజాతకులు ఎప్పుడూ మొదటి స్థానాన్ని కోరుకుంటారు రెండో స్థానాన్ని ఇష్టపడరు వారు ప్రపంచంలో అభివృద్ధి పొందాలని గెలుపు పొందాలని కోరుకుంటారు ఇతరులపై పెత్తనం చెలాయించాలని కోరుకుంటారు వీరు పెత్తనం చెలాయించడంలో వీరికి వీరే సాటి అన్ని విషయాలలో క్రమశిక్షణ క్రమ పద్ధతిని ఇష్టపడతారు ఇతరులకు లొంగి ఉండలేరు ఇతరుల మాటను పాటించరు కానీ వారి మాటలకు వారు కట్టుబడి ఉంటారు గురు జాతకుల్లో వ్యాపార రీత్యా బాగా అభివృద్ధి పొందిన వారు కూడా ఉన్నారు వృత్తులలో కొత్త విషయాలలో కూడా రాణిస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలలో మిలిటరీలలో ఉన్నతమైన ఉద్యోగులు ఉన్నారు బాధ్యత గల పదవుల్లో వీరు బాగా రాణిస్తారు వీరు వీరి ఆలోచనలను ధైర్యంగా పాటిస్తారు ఇతరుల అభిప్రాయాలను లెక్క చేయరు అందువల్ల వీరికి ఇతరులతోటి శత్రుత్వం కూడా తప్పదు వీరికి ఆత్మాభిమానం గర్వం ఉంటాయి అనుకున్నది చేసి తీరుతారు ఎలాంటి సమస్యల్ని కూడా లెక్క చేయరు వారికి వారిపైన వారి పనులపైన నమ్మకం చాలా ఎక్కువ గురు జాతకులు సమాజంపై పెత్తనం చెరాయిస్తారు సమాజానికి సేవ కూడా చేస్తారు వీరికి మంచి తెలివితేటలు గ్రహణ శక్తి దూరదృష్టి ఉంటాయి దైవ కార్యాలందు అభిరుచి కలిగి ఉంటారు వీరికి ఆశ ఎక్కువ ప్లాన్లు వేస్తారు శక్తికి మించిన ఆలోచనలు ప్రయత్నాలు చేస్తారు వీరితో స్నేహం ఎంత మంచిదో విరోధం కూడా అంతే ఇబ్బందులు తెస్తుంది అయితే వీరిలో ధర్మబుద్ధి న్యాయమైన గుణము ఉంటుంది స్వతంత్ర జీవనం స్వేచ్ఛ జీవితాన్ని ఇష్టపడతారు వీరికి మానసిక కష్టాలుంటాయి వీరు చాలా మంచి హృదయం కలవారు ఇతరులకు సహాయం చేస్తారు దైవ కార్యాలకు అంతే ఖర్చు చేస్తారు ఎప్పుడూ పనిలో నిమగ్నమయ్యి ఉంటారు తీరిక లేని జీవితం వీరుదని చెప్పచ్చు వీరు ఏ పనినైనా వెంటనే ప్రారంభిస్తారు ఆ పనయ్యేంతవరకు నిద్రపోరు రాజీ పడరు విజయం సాధిస్తారు దైవంపైన నమ్మకం దైవ కార్యక్రమాలు చేస్తుంటారు మంచి పేరు మంచి పలుకుబడి సాధించుకుంటారు గురుడు యుద్ధకారకుడు సైనికుని వలె ధైర్యంగా శత్రువులను ఎదుర్కొంటారు వీరితో కలహాలు పెట్టుకోవద్దు లొంగి ఉండలేరు వినయ విధేతలను వీరు వ్యక్తి యొక్క అసమర్థతగా భావిస్తారు అన్యాయాన్ని వీరు ఎప్పుడూ అంగీకరించరు వీరు అన్ని విషయాల్లోనూ మంచి సమర్థులను చెప్పచ్చు తమ కుటుంబానికే కాక చేసే వృత్తికి చేసే శాఖలకు మంచి పేరు గౌరవం తీసుకొస్తారు ఇక విద్య విషయానికి వస్తే వీరు మూడు భాషలు నేర్చుకునే అవకాశం ఉంది నావిక సైనిక జ్యోతిష్య కవిత్వ సాహిత్య రంగాలలో మంచి గుర్తింపు పొందుతారు పుస్తకాలు చదువుతారు కళల ఎందు అభిరుచి ఉంటుంది న్యాయశాస్త్రము టెక్నికల్ వృత్తుల్లోనూ రాణించగలరు జ్యోతిష్యము గణితాల్లో వీరికి మంచి ప్రావీణ్యం ఉంటుంది విద్యలో వీరికి మంచి అభివృద్ధి మంచి ఉన్నత స్థాయి ఉంటుంది ఇక ఉద్యోగం విషయానికి వస్తే టీచర్ ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంక్ ఉద్యోగస్తులుగా ప్లేడర్లుగా వీరు స్థిరపడతారని చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి